दिवंगत नेता माजी मुख्यमंत्री वैएस गारु अंशान्नि माट्लाडिन तर्वात साक्षी पत्रिक विश्लेषण चेद्दाम अदे विधंगा मुख्यंगा ఒక ఈవెంట్ ఈ రోజు బ్రహ్మాండమైన ఈవెంట్ ఉంది ప్రధాని మోడీ గారు వస్తున్నారు అదే విధంగా కేసీఆర్ గారు స్వాగతం చెప్తా ఉంటున్నారు ఫస్ట్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి శాశ్వత రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు నిర్మించాలన్నదే నా స్వప్నం అంటూ చెప్తున్నారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా న్యూస్రీలు మూడు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఇక ముఖ్యంగా మనకు సమతామూర్తికి సంధ్యాహారతి సాయం సంధ్య వేళ శ్రీరామనగరం డ్రోన్ చిత్రం ఇక ప్రధాని మోడీ స్వాగతానికి దూరం నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్ళట్లేదన్న సీఎంఓ నేడు సమతామూర్తి విగ్రహావిష్కరణ అందంగా ముస్తాబైన శ్రీరామనగరం ప్రధాని ప్రముఖుల తరాకతో భారీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ డీజీపీ టీకేకి ఓకే మూడోసారి అధికారం కోసం ఇప్పటి నుంచి గులాబీ దళపతి కసరత్తు యూజీసీ చైర్మన్గా జగదీష్ గారు నియమితులయ్యారు ఇది తెలుగువారికి ఈ పదవి దక్కిన మూడో తెలుగు వ్యక్తి మామిడాల జేఎన్యూ వైస్ ఛాన్సలర్గా సమర్థత ఇక ఫోర్ టీమ్స్కు త్వరలో శంకుస్థాపన మంత్రి గారు చెప్తున్నారు హరీష్ గారు జిల్లా స్థాయిలో ఎగుమతులు దళితుల చేతిలోనే పంజాబ్ రాజకీయంతో దళిత చుట్టే తిరుగుతుంది కేసీఆరే నిజమైన అంబేద్కర్ వాది అంటూ కేటీఆర్ గారు కితాబిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో సహా కలిసి సహబంతి భోజనం చేసిన మంత్రి కేటీఆర్ ఇక విద్యా సంవత్సరం కుదింపు ఇక ముఖ్యంగా రాజ్యాంగం గురించి మాట్లాడట్లయితే రాళ్లతో కొట్టేస్తాం ఆ వ్యాఖ్యల్లో కేసీఆర్ పాత్రధారి మోదీ సూత్రధారి రేవంత్ కేసీఆర్ వ్యాఖ్యలపై నేడు అన్ని జిల్లాల్లో ఫిర్యాదులు రేపు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం ఏడున ముగ్గురు ఎంపీల పార్లమెంటు బయట దీక్ష చేస్తామన్న టీపీసీసీ చీఫ్ ఈ సీఎంను తొలగిస్తేనే రాజ్యాంగాన్ని గౌరవం బట్టి ముగిసిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దీక్ష ఇక కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది అంటూ చెప్తున్నారు రమ్మీ విస్ఫోటం కొట్టేసింది కేపీహెచ్బీ నుంచే ఇక ఇదం జగత్తును గమనించుకున్నట్లయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రగడ ఇది ఇక్కడ రాహుల్ గాంధీపై ఇదం జగత్తును చేస్తున్నారు ఇక ముఖ్యంగా మనం గమనించిన సెకండ్ పేజీలో కూడా రాజ్యాంగం దోలికెళ్ళొద్దని చెప్పి చెప్తా ఉన్నాడు సిపిఐ నారాయణ గారు ఇక మోదీ ఈ మోదీ స్వాగతానికి దూరం జాతీయ స్థాయి ఎగురుతున్నారన్న కక్ష కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది మేడ్ ఇన్ తెలంగాణ ఎలక్ట్రిక్ బైక్ ఎక్కి దాన్ని రూపొందించిన వారిని అభినందిస్తున్న కేటీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన్న దేశద్రోహమే అంబేద్కర్ సాక్షిగా సీఎం క్షమాపణ చెప్పాలి జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇక టీఆర్ఎస్ ముక్తు తెలంగాణ లక్ష్యం రాజ్యాంగం గురించి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తామంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కొత్త కుట్రకు సీఎం శ్రీకారం మందకృష్ణ విద్యా సంవత్సరం కుదింపు ఇక కొట్టేసింది ఇక ముఖ్యంగా మనకు సోషల్ మీడియాను గమనించుకున్నట్లయితే షరతులు వర్తిస్తాయి మహేంద్రలు మూర్తులు టాటాలు అంబానీలు ప్రేమ్జీ కుటుంబం ఫౌండేషన్గా ఫైన్ ప్రింట్ చిన్న అక్షరాలు చదవకుండా ఎవరికి స్పాన్సర్ చేయొద్దు మీకు చాలా డబ్బు సైద్ధాంతికంగా బహిరంగంగా భారతదేశ వ్యతిరేకులపై విద్యావేత్తలకు వెళ్ళిపోతుంది ఆశా బడేజా మొత్తాన్ని అడ్డ ఎంటర్ప్రైజెస్ ఇక అలా చేయగలరా హిజాజ్ ధరించిన అమ్మాయిలను కర్ణాటకలోని ఒక కాలేజీకి అనుమతించలేదన్న వార్త మరి ఇదే కాలేజీ తలపాగాలు చుట్టుకున్న సిక్కు విద్యార్థుల మీద కూడా ఇలాగే గేట్లు మూసేస్తారా మూస్తుందా అంటే ఏమిది కానీ నేను జర్నలిస్ట్ గారు చెప్తున్నాను చట్టం కావాలి చాలా ఏళ్ళుగా ఇండియాలో అత్యున్నత ప్రమాణంతో కూడిన ప్రపంచ ప్రజాస్వామ్యంతో సరితూగే ఆశ్రిత చట్టం ఉండాలని నేను వాదిస్తున్నాను మన అద్భుతమైన మానవతావాద సంప్రదాయానికి యోగ్యమయ్యేలా పీడనకు గురయ్యే వారికి ఆశ్రయం ఇచ్చేలా ఈ చట్టం ఉండాలి కానీ మన ప్రభుత్వాలు అధికార వ్యవస్థ ఇంకోలా ఆలోచిస్తుంది శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ ఇక విభిన్న కార్యాచరణ సామాజిక నిర్మాణం ఆధారంగా ఇండియాలో ముస్లింలు మూడు విభాగాలుగా ఉంటారు అఫ్రాసులు అజ్లాఫ్లు అఫ్ట్రాళ్ళు మూడింటి అభివృద్ధి విభిన్న కార్యాచరణ అవసరం హిందీ ఓబీసీలను పోలి ఉండే అజ్లీఫుల మీద అదనపు దృష్టి పెట్టాలి సంప్రదాయ వృత్తులను బట్టి ఎస్సీలకు దగ్గరగా ఉండే అజ్రాలను అత్యంత వెనుకబడిన
ఎంజీ బిసిఏ తరగతిగా విభజించి రిజర్వేషన్లు కల్పించడంతో సహా బహువిధమైన చర్యలు చేపట్టాలి. ఇది పంచాయతీ కార్యదర్శి పాలేరువా అంటూ ఉద్యోగ శిక్షణ డబ్బు లేదని పురుగుమందు తాగి యువకుని ఆత్మహత్య, ఎగుమతి జిల్లాలకు అనుమతి, సింగరేణి కొత్త ఓసీపీ 33 మిలియన్ బొగ్గు టన్నుల బొగ్గు నిల్వలు, 11 ఏళ్ల జీవితకాలం, 470 కోట్ల 19 వ్యయం, నేడు సింగరేణి డైరెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం. ఇక ఎంపీ అరవింద్ మీద దాడిపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. కోవిడ్లో కనీస వేతనం 100 దివాన్లు. ఇంకా పంజాబ్ సీఎం చన్నీ మేనలిస్తూ జెడ్ భద్రత వద్దన్న ఓవైసీ ఏ కేటగిరీ పౌరునిగా ప్రకటిస్తే చాలంటూ ఆయన చెప్తున్నారు. ఆందోళనకారులపై మిలిటరీ అవసరం లేదు, దళితుల చేయలేదు అధికార దండం, ముంచించలు నిరసనలు ఈ మనకి ఈరోజు మోడీ గారు వస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్పై సౌకర్యాల కరువు, హార్స్ రేసింగ్ బెట్టింగ్ ర్యాకెట్ గుర్తున్నట్టు దక్షిణాది నాయకుడు దేశ ప్రధాని కావాలి గాలి వినోద్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు. లక్ష ఇల్లు ఏమయ్యో సీఎం చెప్పాలి. క్యాన్సర్పై మరింత అవగాహన పెరగాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారం దృష్టి. ఇక నేడు సమతామూర్తి విగ్రహాన్ని అందంగా ముస్తాబైన శ్రీరామనగరం విజయోస్తు. నేడు అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్తో భారత్ డి వాలీబాల్ లీగ్ వేలాయ. ఇక సెన్సెక్ 143.-, ఇండిగో టర్న్ అరౌండ్ 130 కోట్ల నికర లాభం, ఎండిగా రాహుల్ భాటియా ఎంపిక. ఇక సెన్సెక్స్ 147 పాయింట్లు తగ్గింది, నిఫ్టీ 44 పాయింట్లు తగ్గింది. ఇక రమ్య విస్ఫోటం రాగితో మస్క్ ఉండేది కలుస్తు. నమస్తే, ఈరోజు ఇద్దరితో ముగిస్తున్నాం. నమస్తే, ధన్యవాదాలు. నా పేరు వైచన్నకేశ్వరి, సోషల్ విశ్లేషణ చేశాను.